పరిసర ప్రాంతాల్లో ఇటీవల కాలంలో పందుల బెడద అధికమైందని, 76వ వార్డ్ బర్మా కాలనీలో పందుల సంచారం అధికమైందంటూ కాలనీ ప్రజలు ఆరోపిస్తున్నారు. పందులు గ్రామాల్లో సంచరిస్తూ ఏకంగా ఇళ్లల్లోకి చొరబడుతున్నాయని, ఇంకా బయట ఆడుకున్న పిల్లలను కరుస్తూ దాడి చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న పెద్ద తేడా అని కూడా లేకుండా గాయపరుస్తున్నాయని, ఇటీవల ఇంటి ముందు ఉన్న ఓ వృద్ధురాలను గాయపరిచాయని, ప్రస్తుతం ఆ వృద్ధురాలు నడవలేని స్థితిలో ఉందని కాలనీ మహిళలు తెలుపుతున్నారు. జీవీఎంసీ అధికారులకు చెప్పినా పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. అధికారులు స్పందించి పందులను నివారించేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని కోరుతున్నారు. కమిషనర్ గారు నమస్తే అండి. ఇక్కడ మా వరకు అయితే మా పిల్లలకి బర్మా కాలనీ 76వ వార్డు నడుపూరు నుంచి మేము మాట్లాడుతున్నాము. మా వరకు అయితే పిల్లల కోసం మీ సమస్య కోసం నేను ఈ వీడియో మీకు పంపిస్తున్నాను. ఏంటంటే పిల్లలకు సంబంధించి పిల్లలు రోడ్డు మీద నడడానికి కూడా అవకాశం లేదండి. పండు లేకుండా అటాక్ చేసేస్తున్నాయి. నా పిల్లలకి దెబ్బ కూడా తగిలింది ఈ రోజు. సో అందుకని సార్ చెయ్యి మీద దెబ్బ తగిలింది. హాస్పిటల్ కూడా తీసుకెళ్లాను నేను. హాస్పిటల్ తీసి నడిచి వెళ్తుండగా ఉత్తి కవర్ మీద మనుషుల మీద అటాక్ చేసేస్తుంది. ఇలాగ అందరికి చాలా మందికి, పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా అలాగే ఉన్నదని ఆ పందుల వల్ల మేము చాలా భయపడుతున్నాం. మీరు ఏదో ఒకటి సివియర్ గా యాక్షన్ మాత్రం కంపల్సరీగా తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. నెక్స్ట్ అదే విధంగా ఇప్పుడు మేము ఇచ్చిన కంప్లైంట్ కన్నా ముందే వాళ్ళకి వెళ్లాల్సిన కన్నా ముందే వాళ్ళకి మెసేజ్ వెళ్ళిపోతుంది. ఆ పందులు పెంచుకునే ఈ గన్మ్యాన్ వచ్చి షూట్ చేసే వరకు వచ్చేలోపు వాళ్ళ వచ్చి వీళ్ళని తోలేస్తుంటే వాళ్ళు ఏం యాక్షన్ తీసుకుంటారండి? వాళ్ళు యాక్షన్ తీసుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోతుంది. ముందు వాళ్ళ మెయిన్ ఆపాలి. వాళ్ళు మెయిన్ ఆపితేనే వాళ్ళు వచ్చి వాళ్ళు షూట్ చేయడానికైనా అవుతుంది, లేదని తీసుకోవడానికైనా అవుతుంది. మెయిన్ ఏంటంటే ఆ పందులు పెంచిన వాళ్ళ పద్ధతి బాగాలేదండి. వాళ్ళు కావాలి పెంచుకోవాలి, వాళ్ళకి జీవనాధారం కావాలంటే వాళ్ళని ఒక ఇంటి దగ్గర పెట్టేసి వాళ్ళు పెంచుకోమని చెప్పండి. అంతేగాని రోడ్డు మీద వదిలేసి ఇల్లు మీద వదిలేసి ఈ రోజు మేము పిల్లలు బయట ఉండి లోపల ఉండి ఏదైనా పని చేసుకుంటాము. పిల్లలు బయట పెట్టి సడన్ గా ఆడుకుంటూ ఉంటారు. చేపట్టడం లేకపోతే అప్పుడు పరిస్థితి ఏంటండి? ఏం చేయగలరు? ఎవరు ఏం చేయలేదు? ఈడ్చుకెళ్ళిపోయిన తర్వాత పని అంతా అయిపోయిన తర్వాత ఎవరు ఏం చేయలేము? ఓల్డ్ 52వ వార్డు నడుపూరు పక్కన బర్మకొల్ల అండి. ఈ గ్రామ ప్రెసిడెంట్ సంబంధించిన నేను మరి గడిచిన 3 రోజులు బట్టి గ్రామంలో పందులు ఆల్రెడీ మేము గతంలో చాలా కంప్లైంట్ ఇచ్చాం. అయినా సరే ఎక్కడ వేసిన కొంగలు అక్కడే. మరి అధికారులు కూడా ఏం చెప్పినా పట్టించుకోరు. కానీ ఇటీవల కాలంలో గడిచిన 3 రోజులుగా కొంతమంది పిల్లల్ని పందులు రోడ్ల మీద మరీ దౌర్జన్యంగా కరవడం, పెద్దవాళ్ళు కూడా చాలా దౌర్జన్యంగా లాక్కెళ్ళడం జరుగుతుంది. నిన్న అనుకోకుండా నిన్న సాయంత్రం పిల్లల మీద కూడా అటాక్ చేయడం జరిగింది. ఇది గ్రామంలో అయితే మేమైతే భయప్రాంతం గురయ్యే పరిస్థితి. తీరా చూస్తే కంప్లైంట్ ఇస్తే ఏదో గన్మ్యాన్ వచ్చినా సరే గన్మ్యాన్ కంటే ముందు పందులోళ్ళు వచ్చి వాళ్ళతోనే లాలిచ్చి పడ్డమో లేదంటే ముందుగా తెలియచేయడమో తెలియదు. కానీ వాళ్ళు ఏ ఒక యాక్షన్ తీసుకోలేకపోతున్నారు. మరి ఈ విధంగా మరి మేము తెల్లవారు కమిషనర్ గారితో చెప్పాం. కమిషనర్ అయితే వెంటనే సీటీఎం పంపిస్తున్నారు. ఈ రోజుకి మరి ఈ రోజు సాయంత్రం దాదాపు 12 గంటల అయింది. ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. పిల్లలు అయితే సాయంత్రం అయితే భయప్రాంతాలు అవుతున్నారు. మరి తల్లిదండ్రులు పిల్లలు బయటకు వచ్చే పరిస్థితి లేదు. దయచేసి మరి మీ ద్వారా మీడియా ద్వారా కనీసం మరి మెయిన్ మేడం సుజన మేడం ద్వారా కూడా మీ ద్వారా తెలియజేస్తారు కోరుకుంటున్నాం. యాక్చువల్ గా స్వచ్ఛ భారత్ అంటున్నారు, స్వచ్ఛ విశాఖ అంటున్నారు. అసలు జీవీఎంసీ పరిధిలో పందులు నిషేధిస్తే కానీ ఈ యొక్క స్వచ్ఛ భారత్ కానీ లేదా విశాఖ ర్యాంక్ కానీ ఏమీ ఉండదు. కానీ ఇవన్నీ వదిలేసి మీరు ఏవో పనులు చేస్తున్నారు. ఇది మాత్రం ఎంతవరకు సమంజసం కాదండి. దయచేసి మాత్రం ఇప్పటికైనా సరే ప్రజానాయకులైనా సరే అధికారులైనా సరే తక్షణం స్పందించి ఇమీడియట్లీ ఒక టీం పెట్టి ఇమీడియట్లీ పందుల్ని వేరువేసే కార్యక్రమం చేయకపోతే మాత్రం ఇది చాలా ఇబ్బంది అయ్యే పరిస్థితి. అంతేగాని మీరు తూతూతు మంత్రంగా ఏదో గన్మ్యాన్ పంపించి రెండు మీకు ఏదో బుల్లెట్ లెక్క చెప్పుకుందంటే అది ఇది మాత్రం నియంత్రించే పరిస్థితి కాదు. టోటల్ మెయిన్ విశాఖ కార్పొరేషన్లు ఎక్కడైతే ఉన్నాయో కార్పొరేషన్ పరిధిలో పందులు నిషేధిస్తే కానీ ప్రజలు ప్రశాంతంగా బతకలేరు. వాళ్ళు ఎంతో అల్లారముద్దుకొని పిల్లలు ఈరోజు పందులు ఇది ఇస్తిరాకుల్లా లాక్కెళ్ళిపోతుంటే ఆ తల్లిదండ్రులు ఎంత ఇబ్బంది పడతారనేది ఒకసారి మీరు ఆలోచించాలి. ఇది రేపు పొద్దున్న చేయి దాటిపోయిన తర్వాత మళ్ళీ ఇంతమంది అడావుడి చేయడం కాదు. ముందుగానే యాక్షన్ తీసుకుంటే ఈ నివారణ ఎలా జరుగుతుంది? ఈరోజు పిల్ల చేయగలిసింది లేకపోతే మెడ పట్టుకుంటే ఎవరు బాధ్యతలు? ఎవరు ఏ నాయకులు ఏ అధికారులు స్పందిస్తారు చెప్పండి? దయచేసి మాత్రం ఇప్పటికైనా సరే ఈ యొక్క మీడియా ద్వారా మేము జిల్లా కలెక్టర్ గారికి మరి పోలీస్ కమిషనర్ గారికి అలాగే జీవీఎంసీ ముఖ్యంగా జీవీఎంసీ సుజన మేడం గారు కూడా ఈ వీడియో చూస్తే తక్షణం పందుల్ని సిటీ పరిధిలో నియంత్రిస్తే పిల్లలకు కూడా ఇటు పెద్దవాళ్ళు కూడా ముసలివాళ్ళు కూడా ఏదో పాలు పెట్టుకుని వాళ్ళ మీద దౌర్జన్యం చేసే పరిస్థితి ఈరోజు బర్మకొల్ల 52వ వార్డులో జరుగుతుందండి. దయచేసి దీనిపైన తక్షణమే యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలంటే కోరుకుంటున్నాం.